పాపమీది ముసలి రామచిలక. మనం కూడా ముసలోళ్ళమైపోతే జుట్టు ఊడిపోద్ది, నడవలేము, తినలేము. ఇవి కూడా అంతేనండి పాపం. దీనికి తోకలేదు చూడండి, ముసలితనం వచ్చేసరికి అందమైన తోక ఊడిపోద్ది, పసుపు కలర్లో ఉంటాయి, ముక్కు నల్లగా అయిపోద్ది, తినలేవు. ఎవ్వరు చిలకలు లేనప్పుడే వచ్చి తింటాయి, అదిగో మింగలేకపోతుంది. ఇలా ఇలా మెడను ఊపుకుంటూ మింగుతూ ఉంటుంది. మనం కూడా అంతేనండి ముసలితనంలో. ముసలితనం ఒక శాపం, వీటికైనా అంతే. ఎగరలేవు, అలా నెమ్మదిగా తాడును పట్టుకొని కొమ్మలను పట్టుకొని అలా నెమ్మది నెమ్మదిగా ఎక్కుతూ ఉంటాయి. పొడుచు రామచిలకలు ముసలి రామచిలకను తినకుండా పొడుచేస్తూ ఉంటాయి. పామురాయిలు పొడి చేస్తాయని పాప ముసలి రామచిలక నెమ్మది నెమ్మదిగా ఎగురుకుంటూ చెట్టుపైన కూర్చుంది చూడండి. దానికి తోక లేదు, తోక లేనివి, ముక్కు నల్లగా ఉన్నవి అవి ముసలి రామచిలకలు అన్నమాట. ముసలి రామచిలక నడవలేని స్థితి. ఇది కూడా ముసలి రామచిలక తినలేక తినలేక మింగలేక మింగలేక మింగుతుంది చూడండి.